ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ముందుగా ఈరోజు మనము దీపావళి అలాగే దానికంటే ముందు నరక చతుర్దశి అయితే ఈ యొక్క దీపావళి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి రోజు చేసుకోవాలి ఇరవై నాలుగు చేసుకోవాలి ఇరవై ఐదో తేదీ చేసుకోవాలి ఇరవై నాలుగో తేదీ దీపావళి చేసుకోవాలి ఎందుకంటే రాత్రి సమయంలో ఆ యొక్క తిథి కూడా ఉంటుంది అమావాస్య తిథులు కూడా రాత్రి సమయం చూసుకోవచ్చు మామూలు తిథులు అయితే పగల సమయం చూసుకోవాలి ఇక ముఖ్యంగా చాలామందికి ఉన్నటువంటి సంశయం ఏమిటి అంటే దీపావళి రోజు స్లో చేయాలి అందరూ చేసేది ఏమిటి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ఉదయం చేసుకునేటువంటి పూజాది కార్యక్రమాలు పూజించేసుకొని సాయంత్ర సమయంలో ఉదయం కూడా పూట కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తారు సాయంత్ర సమయంలో కూడా చక్కగా బొమ్మల కోలు కొలువును పెట్టి లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తూ ఉంటారు అందరికీ ఒక సందేహం ఉంటుంది ఏమిటి నేను ప్రతిసారి లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను అయినా కానీ నాకు లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలుగుతున్నట్టుగా అనిపించటం లేదు అని ఎందుకు అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి వాళ్ళు చేసే ప్రయత్నాలు కొన్ని కొన్ని విఫలం అవుతూ ఉంటామని చక్కగా లక్ష్మీదేవి పూజ చేస్తున్నారు కదా అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేసేటప్పుడు విష్ణువు యొక్క పూజ చేసి కానీ లక్ష్మీదేవి పూజ చేయకూడదు ఎందుకంటే లక్ష్మి ఎప్పుడూ కూడా విష్ణువుతో కలిసి ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలండి విష్ణు సహస్రనామాలు చదవాలి ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చదవకుండా కేవలం లక్ష్మీదేవి యొక్క పూజ కనుక చేస్తున్నట్లయితే అమ్మవారు అనుగ్రహం పూర్తిగా మీకు కలగదు ఇది గుర్తుపెట్టుకోండి స్థిరంగా ఎక్కడుంటుంది అమ్మవారు అంటే విష్ణుమూర్తి దగ్గరే ఉంటుంది స్థిరలక్ష్మి అంటారు విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి లక్ష్మీదేవిని విశ్వం విష్ణుర్వషట్ కారు విష్ణు సహస్రనామాలు వినే ఉంటారు కదా మీరు అంటే విశ్వము మొత్తము నిండున్నటువంటిది ఏదైతే ఉందో స్థితికారకుడు ఎవరైతే ఉన్నారో అతను విష్ణువు మీరు చూడండి అమ్మవారు విష్ణువు దగ్గర ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి గమనించండి మనం చూస్తూ ఉంటాం ఎలాగా అతను చక్కగా శేషపానువు పైన శేషపానువు పైన నిద్రించి ఉండగా ఒక యోగ నిద్రలో ఉండగా అమ్మవారు విష్ణువు యొక్క పాద సేవ చేస్తూ ఉంటుంది ఎందుకు పాదసేవ చేయడం ఏమిటి తన భర్త అయినందుకు మాత్రమేనా అంటే కాదు ఎక్కడ స్థితికారకుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి అలాగే అంటే ఏమిటి నీవు గనక కాన్షియస్నెస్గా అంటే నువ్వు ఎప్పుడు కూడా లక్ష్మీ అంటే ఏంటి కేవలం ధనం ఒకటే కాదు నీ గుర్తింపు ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి విష్ణువు అంటే అర్థం తెలుసుకోవాలి లక్ష్మి అంటే అర్థం తెలుసుకోవాలి ఈ రెండు అర్థాలు తెలియనంతసేపు మనకెంత డబ్బులు వస్తున్నా నిలబడదు మనకెంత డబ్బు వస్తున్నా సరే మనకి సంతృప్తి అనేటువంటిది ఉండదు స్థిరత్వం అనేటువంటిది ఉండదు సంతోషం అనేటువంటిది ఉండదు ఇక్కడ ముందుగా లక్ష్మి అంటే అర్థం ఏమిటి ఏదో లక్ష్మీదేవి పూజ చేసేస్తున్నామండి దీపావళి వచ్చేసింది దీపాలు వెలిగించేసాం అష్టోత్తరాలు చదివేసాం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ అప్పు కోసం తిరుగుతున్నాను ఏమిటండి అనుకుంటారు కాదు లక్ష్మి అంటే గుర్తింపు ఎన్ని లక్ష్మీలు ఉన్నాయి మనకి సంతాన లక్ష్మి ఉంది అంటే సంతానం ఉందంటే సంతానం మూలంగా నీకు గుర్తింపు ఉంది సౌభాగ్య లక్ష్మి ఉంది ధాన్య లక్ష్మి ఉంది ధాన్యం ఉంటే లక్ష్మి ఉన్నట్టే ఎంతసేపు మనం ఏంటంటే ధనలక్ష్మినే చూస్తుంటాం లక్ష్మి అంటే నాలుగు నోట్లు ఉండాలి బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి ఇంట్లో బ్యాలెన్స్ ఉండాలి అప్పుడే లక్ష్మి అనుకుంటూ ఉంటాం కాదు ధైర్య లక్ష్మి ధైర్యం ఉంటే అది కూడా లక్ష్మి ఇన్ని రూపాల్లో లక్ష్మిలు ఉంటూ ఉంటే ఎప్పుడు కూడా లక్ష్మి నా దగ్గర ఉండట్లేదు ఉండట్లేదు అనుకుంటూ ఉంటాము సంతానం రూపంలో ఉంది ధైర్యం రూపంలో ఉంది ధాన్యం రూపంలో ఉంది సౌభాగ్య రూపంలో ఉంది ఇన్ని ఉన్నాయిగా మరేం ఒక్కటే లేదనుకుంటున్నాము లేదు 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 అనుకుంటున్నాము ఏంటంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి లక్ష్మి అంటే గుర్తింపు మీ దగ్గర ఒక టాలెంట్ ఉందనుకోండి అదే లక్ష్మి ఎందుకు ఆ టాలెంట్ ద్వారా ధనం వస్తుంది కదా మీ దగ్గర ధాన్యం పండించేవాడు ధాన్య రూపంలో డబ్బులు వస్తున్నాయి పరాక్రమం చూపించేవాడు ధైర్యలక్ష్మి రూపంలో డబ్బులు వస్తున్నాయి అంటే మీ దగ్గర ఉన్న ఒక టాలెంట్ ఈజ్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చేయాలి మన దగ్గర ఎక్కువ లక్ష్మి ఉండాలంటే మన టాలెంట్స్ని పెంచుకోవాలి ఇది అర్థం చేసుకోండి మన టాలెంట్ ఎంత పెరిగితే మీలో నైపుణ్యం ఎంత పెరిగితే అంత లక్ష్మి మీ దగ్గర ఉంటుంది ఇది అర్థం చేసుకోండి అలాగే ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను లక్ష్మీదేవి విష్ణువు యొక్క పాదములు ఒత్తుతో పాదసేవ చేస్తుంది అని కదా ఎందుకంటే విష్ణువు పాదాల దగ్గర ఎందుకుంది ఇప్పుడు శివుడు ఉన్నాడు శివుడు పక్కన అర్ధనాశ్వర రూపంలో పార్వతిదేవి పక్కన కూర్చుంది బ్రహ్మ దగ్గర బ్రహ్మ చెప్తూ ఉంటే ఆ సరస్వతి దేవుడు రాస్తున్నట్టుగా ఉంది కదా మరి బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి ఆ ఆ యొక్క రూపాన్ని శివుడి దగ్గర ఉన్నటువంటిది ఇక్కడ లక్ష్మీదేవి మాత్రం ఎందుకు పాదసేవ చేస్తుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడ నువ్వు స్థితికారకంలో ఉంటే అక్కడ లక్ష్మీదేవి నీ పాదాల చెందుతుందని అర్థం పాదాలుసి ఉంటుందంటే మన దగ్గర మనం పాదాలసంటుందని అర్థం కాదు అక్కడ స్థితి పాదాల దగ్గర లక్ష్మి ఉంటుంది అంటే ఇక్కడ విష్ణువు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి విష్ణువు అంటే స్థితి కారకుడు ప్రజెంట్ ఇప్పుడున్న స్థితి నువ్వు గనక ఇప్పుడున్న స్థితిని గనక అనుభవించగలిగితే అదే లక్ష్మి మనం అందరం చేసే మిస్టేక్ ఏంటంటే తప్పేమిటంటే తప్పిదాము ప్రస్తుతం ఇక్కడ జీవిస్తున్నాము కానీ మనం ఉండేది ఎక్కడ ఉంటామంటే అయిపోయిన సంఘటనలోను జరగబోయే సంఘటనలోను మాత్రమే ఉంటాం మనం ఎప్పుడు ఎప్పుడు కూడా ఇందులో ఉన్నాం మనం అయ్యో నేను అలా జరిగింది అలా జరగకుండా ఉంటే బాగున్ను వాడు అలా చేశాడు వీడు అలా చేశాడని అయిపోయిన దాంట్లోనే ఉంటాం అసలు ఇక్కడ ఉండనే ఉంటాం లేదా రేపు ఎలా జరుగుతుందో అనే దాని మీదే ఉంటాం ఎప్పుడైతే నువ్వు ఇక్కడే ఉంటావో దీన్ని ఫస్ట్ నువ్వు అనుభవిస్తుంటావు ఇది అనుభవించాలి అంటే నువ్వు స్థితికారకంలో ఉండాలి ఎప్పుడైతే ఆ దాంట్లో మనం ఉంటామో అప్పుడు మనకు హ్యాపీనెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అబ్బా ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది అది లక్ష్మి అంటే అంతేగాని అయిపోయిన సంఘటనలు జరగబోయే సంఘటనలు ఉండి అసలు జీవించాల్సినటువంటి సమయంలో జీవించకుండా పోతున్నాడు మనిషి కాబట్టి స్థితికారకంగా ఉండడం ఫస్ట్ నేర్చుకోవాలి అలా ఉండగలిగితే ప్రతి నిమిషము నువ్వు ఆనందంగా ఉంటావు ప్రతిదాని నువ్వు సంతోషంగా ఉంటావు సంతోషమే లక్ష్మి అయితే ఇక్కడ ఈ పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఏంటంటే దాకా ఇప్పటివరకు నేను ఏం చెప్పాను విష్ణు సహస్రనామాలు చదువుకోవాలని చెప్పాను విష్ణు తర్వాత లక్ష్మీ సహస్రనామాలు లక్ష్మీకి సంబంధించి చేసుకోవాలి అయితే చేసేటప్పుడు అందరూ చేసేటువంటి మిస్టేక్స్ ఏమిటి అంటే తప్పిదాలు పూజ చేయడానికి కూర్చుంటాము అత్తగారు కూర్చుంటే ఏదో తప్పు చేస్తే కోడల మీద గైం గుర్తుంది ఎగురుతుంది లేదా కోడలు కూర్చుంటే ఇంకోవరి మీద ఎగరవచ్చు లేదా భర్త కూర్చుంటే భార్య మీద ఎవరైనా పూజ పూజ కోసం కూర్చున్నప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి నియమం ఏమిటి అంటే ప్రశాంతంగా ఎంతో భక్తితో చేయాలి పూజ అలా కాకుండా పూజ చేస్తూ ఫోన్లో వస్తే ఫోన్లో ఫోన్ వస్తే ఫోన్ చేసిన వాడి మీద గయ్యి గయ్యిని చెప్పి అరవడము లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదో పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే అరవడం చేస్తే శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికి వెంటనే నువ్వు అరిచిన వెంటనే పూజ అక్కడ ఆపేసి మూడు రోజులను బాధపడాలి మూడు రోజులు బాధపడి ముండనం చేయించుకొని మరలా పూజ చేయమని చెప్పింది అయితే పూజలు అనే పురుషులకి స్త్రీలకి కాదు స్త్రీకి ఏంటంటే పురుషుడు పూజ చేస్తే స్త్రీ సహాయంగా ఉంటే తనకి ఇమీడియట్లీ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ముండనం చెప్పారు ఎందుకు పురుషుడు చేయాలి కాబట్టి స్త్రీకి ముండనం లేదు కాబట్టి చేసుకోకూడదు అలాగ స్త్రీ ఎప్పుడు కూడా ముండనం చేసుకోకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మనసులో ఎటువంటి భావములు రాకూడదు కోపాలు ద్వేషాలు వస్తే మీరు చేసినటువంటి పూజ నిష్ఫలము సమస్త జీవరాశుల్లో ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు అంటూ ఉంటారు ఇన్ని జీవరాశుల్లో కూడా ఏకైక జీవి ఎవరు భగవంతుని సృష్టించి అంటే గుర్తించేటువంటి జీవి ఎవరంటే మానవ మాత్రులు మాత్రమే అంటే మన మనకి మాత్రమే భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం కానీ భగవంతుడు అనేటువంటి ఒక స్వరూపం ఉందని కానీ మన జీవితాన్ని ఇంకాస్త మంచి వైపు అలాగే మన జీవితాన్ని మరింత ఉద్ ఉద్ధరించుకోవడానికి కానీ స్కోప్ ఉన్నటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే మనిషి ఒక్కడే గుర్తుపెట్టుకోండి మనకి ఏ ప్రాణికీ అటువంటిది లేదు అలాంటి నాకు ఈ అవకాశం దొరికిందనేటువంటి భావనతో పూజ చేయండి తూతూ మంత్రంగానయ దీపావళి వచ్చింది బొద్దుని లెగిసాము ఇది చేసేసుకున్నాం గబగబ గబా గబగబ చేసుకుని వెళ్ళిపోయాం లాంటివి చేస్తే దానికంటే చేయకుండా ఉండడం నూటికి నూరు శాతం కరెక్ట్ అసలు అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చింది ఆది శంకరాచార్యులు వారు అంటారు అమ్మ నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అంటారు మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ మాత్రులుగా జన్మించము ఆ మానవ మాత్రలుగా జన్మించి కూడా భగవంతుణ్ణి గుర్తించేటువంటి జన్మ మళ్ళీ ఉండదు కొంతమందికి భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకం కూడా ఉండదు భగవంతుణ్ణి పూజించాలనేటువంటిది కూడా ఉండదు భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉంటాడనేటువంటిది కూడా ఉండదు ఎలా పూజించాలనేటువంటిది కూడా ఉండదు ఎంత ఎంత భక్తిభావంతో ఉండాలి ఈ విశ్వం మొత్తం నిండు ఉన్నటువంటి అమ్మవారు కావచ్చు విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు అంతా ఒకే రూపం అనేటువంటి జ్ఞానం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అక్కడి నుంచి మన లైఫ్ స్టైల్ అనేటువంటి మార్పు మనం చూడండి ఎంతో సంపాదిస్తుంటాం ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం ఇదంతా దేనికోసం చేస్తున్నాం సుఖంగా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి అసలు మీ జీవితంలో ప్రశాంతతే లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఏం లాభం ప్రశాంతంగా ఉండాలంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది సంపాదన కాదు సంపాదించండి తప్పు కాదు శాస్త్రము ఎక్కడా కూడా సంపాదించొద్దని చెప్పట్లేదు చాలా స్పష్టంగా చెప్తుంది నువ్వు ధర్మబద్ధంగా సంపాదించవలసిందే సంవత్సరం పాటు నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీ ఇల్లు గడిచేలాగా సంపాదన ఉండాలని చెప్తుంది శాస్త్రం అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది లక్ష్మీదేవి యొక్క పూజ అందరూ చేసేది ఏమిటి నాలుగు డబ్బులు రావాలి లక్ష్మి ఉంటే నేను బేదరికంలోకి వెళ్ళను అదేవిధంగా ఇబ్బందులో నేను ఎట్టివేయబడ్ను కాబట్టి లక్ష్మీదే ఉండాలి ఎందుకంటే ప్రతిదీ మనకి రోజు నిద్ర లేచిన వెంటనే రూపాయితోనే కదండి పని కాబట్టి కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది విష్ణువుని వదిలిపెట్టావా లక్ష్మీ వదిలేస్తుంది మిమ్మల్ని స్థితిని వదిలిపెట్టావా లక్ష్మీ మమ్మల్ని వదిలేస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి స్థితిని పట్టుకొనే ఉండండి స్థితిని పట్టుకుంటే కానీ మీరు లక్ష్మి మీ వెంట ఉండదు గుర్తుపెట్టుకోండి ఒకటి ఇక అదేవిధంగా బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు ఇంటికి వచ్చినటువంటి వారికి నోములు చేసిన వ్రతాలు చేసినప్పుడు కూడా నాకు మొన్న ఈ మధ్య కొంతమంది అడిగారు ఏమండి కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమందికి పసుపు రాస్తే కొంతమందికి రాయరు ఏమనంటే అక్కడ ఏదో తారతమ్యం చూపిస్తుంటారు అలా చూపించవచ్చా అండి మా ఈ పూజలు నోములు ఈ లక్ష్మీదేవి పూజలు కావచ్చు ఇంకేదైనా నోములు చేసినప్పుడు అని అడిగారు కొంతమందికి తెలియక అలా చేస్తుంటారమ్మా అలా పొరపాటును కూడా చేయకూడదు వీళ్ళు తక్కువ వారు వీళ్ళు ఎక్కువ వారు పూజకు వచ్చినప్పుడు అటువంటి భేదం చూపించకూడదు పూజకి ఎవరైనా వచ్చారు వాళ్ళ పాదాలకు ఏదో పసుపు రాస్తున్నాము లేదా గంధం రాస్తున్నామో వారికి అన్నప్పుడు అందరికీ సమానంగా చేయాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ విశ్వం మొత్తం ఏదైతే ఉందో అందరిలో ఉన్న ఉన్నటువంటిది ఆత్మస్వరూపం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఆత్మస్వరూపమే అందరిలో నిండున్నటువంటిది ఆత్మస్వరూపమే నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఈ భేదాలు అనేటువంటి ఉండవు ముందుగా మనకు భగవంతుడు ఎప్పుడు మనకు ప్రసన్నమవుతాడు అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపుడు అివి లేదా ఆత్మస్వరూపుడు నీకు అర్థమైనప్పుడు మాత్రమే మనకు ప్రసన్నుడు అవుతాడు అంతేగాని మనం ఎన్ని పూజలు చేస్తున్నా లోపల మాత్రం ఎక్కువ తక్కువ అనేటువంటి భేదం ఉన్నంత కాలము కూడా మనకి భగవత్ సంబంధించినటువంటి విషయం అర్థము అవ్వదు భగవత్ సంబంధించిన పూర్తిగా మనకి లభించదు కూడా అతని శక్తి కానీ అతని అతని ఇచ్చేటువంటి అనుగ్రహం కానీ గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే చాలామంది అసలు ఏం చదవాలని కూడా అడుగుతూ ఉంటారు లక్ష్మీకి సంబంధించి ఏం చదవాలండి లక్ష్మీ స్తోత్రాలు చదవాలా లలిత అమ్మవారికి సంబంధించిన చదవాలా అన్నీ వాడు గుర్తుపెట్టుకోండి విష్ణు సహస్రనామాలు చదవండి తర్వాత లక్ష్మీదేవిది అమ్మవారిది ఏదైనా చదవచ్చు ఇక్కడ మరొకటి ఏంటంటే నైవేద్యాలు ఏం పెట్టాలని కూడా అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా నైవేద్యం వెనకాతలు ఉన్నటువంటి మర్మం ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఎప్పుడైనా మీరు భగవంతుడి దగ్గర ఒక నైవేద్యం పెట్టారంటే ఖచ్చితంగా భగవత్ స్పర్శ దాని మీద ఉంటుంది అంటే భగవంతుడు చూస్తాడు దాన్ని దృష్టి ద్వారా స్వీకరిస్తాడట భగవంతుడు అయితే అక్కడ పదార్థం ఏమీ అయిపోదు కానీ స్వీకరిస్తాడు ఆయన అందుకే మనం చూడండి ఏదైనా ఒక ప్రసాదం చేసినప్పుడు దాంట్లో మాధుర్యం అద్భుతంగా ఉంటుంది మనం ఇంట్లో కామన్గా మనం ఇంట్లో ఏదైనా చేసుకుంటాం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంతగా ఏమనిపించదు ఏదో కొద్దిగా టేస్టీగా ఉంటుంది లేదా ఇంకా చక్కగా చేసే అమ్మలు ఉన్నారు చక్కగా కూడా చేస్తారు కానీ భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు మాత్రం అందులో తెలియని ఒక మాధుర్యం వస్తుంది ఎందుకు వస్తుందండి అలాగా భగవంతుడు అక్కడ ఉన్నాడని మనకు అతను నిదర్శనం నిజమే కదా భగవంతుడికి పెట్టినప్పుడు ఎందుకు అంత సమపాలనలు అన్నీ కరెక్ట్గా ఎలా పడతాయి అంటే ప్రతిదీ కూడా భగవంతుడి కోసం పనిచేస్తున్నానని ఆ ఆ పాయసానికి తెలుసు ఆ పాలకి తెలుసు ప్రతిదానికి తెలుసు చక్కెరకి తెలుసు అన్నిటికీ తెలుసు అంటే ఏంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆ సమయంలో సరిగ్గా పడేలా చేస్తుంది మీరు గనక ఏదైనా ఒక పని కనుక ఇది నేను భగవంతుని కోసం చేస్తున్నాను అని చెప్పి అనుకున్నారంటే ఎలా అయితే భగవంతుడి కోసం చేసే ప్రసాదంలో అన్ని సమపాలనలో పడి సరిగ్గా రెగ్యులర్గా అంటే నిత్యం చేసుకునేటువంటి దానికంటే అద్భుతమైన ఎలా అయితే మనకి తయారై వస్తుందో మనం ఏదైనా సరే భగవంతుని కోసం సమర్పిస్తూ కనుక చేశామా అది కూడా అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏ పని చేసినా కూడా ఏ పని చేసినా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ పని చేసినా సరే భగవంతుడికి సమర్పిస్తూ చేయడం మొదలుపెట్టండి భగవంతునికి భగవంతుని ప్రసాదంగా మారిపోతుంది భగవంతునికి సమర్పించినటువంటిది మీరు తీసుకుంటే దానికి పాపం అంటదు అందుకే మనకేంటి ఏదొచ్చినా కేవలం మనమేంటి ఇప్పుడున్న అలవాటు ఏంటి కామన్గా ఏదైనా ఒక ప్రసాదం చేస్తే మాత్రమే పెడతాం కానీ మిగిలినవన్నీ పెట్టాం కానీ అలా కాదు మీరు ఒక వస్త్రం కొనుక్కున్నారు భగవంతుడికి సమర్పించి తీసుకోండి దానికి పాపం అంటదు అన్నం వండుకున్నారు ఇంట్లో నిత్యం చేసేటువంటిది భగవంతుడికి సమర్పించిన తర్వాత మీరు తినండి అలా సమర్పించకుండా కనుక తిన్నట్లయితే అది పాప పాప సంబంధించినటువంటి భోజనంగా చెప్పబడింది శాస్త్రంలో అంటే భగవంతుడు సమర్పించకుండా ఎట్టి పరిస్థితులు తినకండి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటాం పాయసాన్న ప్రియా అని ఉంది అమ్మవారి నామాల్లో పాయసాన్నం అంటే ఇష్టం ఏంటంటే ఏం పాయసాన్నం అమ్మకి దొరకదా అంటే అలా కాదు పాయసం ఎలా ఉంటుంది తెల్లగా స్వచ్ఛంగా తీయగా ఉంటుంది ఎంతో మాధుర్యంగా ఉంటుంది ఏమిటి పాయస అన్నము అంటే అమ్మవారికి ఇష్టమా అంటే ఆ తత్వం అంటే ఇష్టం అమ్మవారికి ఏం అమ్మవారికి దొరకదా అండి ఒక్కసారి ఇలా చూస్తే పాయసం ప్రవాహమే వస్తుంది అమ్మవారి దగ్గరికి మనం పెడితేనే ఉంది అమ్మవారికి కాదు అంటే నువ్వు పాయసం తినేటప్పుడు ఎటువంటి భావం కలిగి ఉంటావు అబ్బా ఎంత బాగుందో అనేటువంటి భావంతో తింటావు కదా అంతేగాని మొహం చిట్లించుకుంటూ అబ్బా ఆ చేదు పదార్థం అనో లేకపోతే అబ్బా ఎంత కారంగా ఉందనో నువ్వు తినట్లేదు అబ్బా ఎంత బాగుంది అనుకొని తింటున్నావు ఇప్పుడు నీ భావములు స్వచ్ఛంగా ఉండాలి తెల్లగా ఉంటుంది పాయసం నీ భావం స్వచ్ఛంగా ఉండాలి నీ యొక్క ఆలోచనలు తీయగా ఉండాలి అంటే సాఫ్ట్గా ఉండాలి స్వచ్ఛంగా సాఫ్ట్గా ఉండేటువంటి నీ ఆలోచనలు నీ మనస్సు ఉండాలనేటువంటి దాని యొక్క అర్థం మరియు అమ్మవారు చూసినటువంటి పదార్థాన్ని స్వీకరిస్తున్నావు మరి ఎటువంటి భావంతో నవ్వ ఎంత బాగుందో ఎంత స్వచ్ఛంగా ఉందో ఎంత బాగుందో అని తీసుకుంటున్నాం అంటే ఏమిటి ఎలాంటి పదార్థాన్ని నువ్వు భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు ఆ భగవత్ శక్తి అందులోకి వెళ్ళినప్పుడు దాన్ని మరలా నీవు స్వీకరించినప్పుడు నీకు అటువంటి ఫలితము దక్కుతుంది అనేటువంటి భావనతోనే మన వాళ్ళు రకరకాల పదార్థాలు గారెలు కావచ్చు పులిహోర కావచ్చు దద్దోజనం కావచ్చు ఇటువంటివన్నీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ యొక్క దీపావళి అమ్మవారంటే ఏమిటో విష్ణువు అంటే ఏమిటో విష్ణు సహస్రనామాలు అంటే ఏమిటో అసలు ముందుగా ఎందుకు చదవాలో తర్వాత లక్ష్మి అంటే ఏమిటో కేవలం ధనమే కాకుండా మొత్తం మొత్తం మనం గుర్తించదగే ప్రతిదీ కూడా లక్ష్మి అనేటువంటి భావనతో మీరు గుర్తెరిగి మీ యొక్క జీవితాలని ఆ లక్ష్మీ ప్రధం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ